అర్హులైన పేదలందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు మాంకాలి తిరుపతి. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో పెన్షన్ పోరు కార్యక్రమం చేపట్టారు. బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల కన్వీనర్లు పెగ్గెర్ల మహేందర్, అక్కినపల్లి శేఖర్, బోయినపల్లి విలాసాగర్, వెంకట్రావుపల్లి సెక్టార్ కమిటీల అధ్యక్షులు బొడ్డు రాజలింగం, కట్కూరి ఆంజనేయులు ఉల్లెందుల అరుణ్ కుమార్, కోరం సెక్టార్ కార్యదర్శులు కోరపు రామస్వామి, అక్కినపల్లి లింగయ్య, ర్యాకం మహేందర్, మాంకల రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు పెన్షన్ అర్హులైన పెన్షన్ దారులకు పెన్షన్ వెంటనే అర్హులైన పెన్షన్ దారులకు పెన్షన్ వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పీడీ కార్మికులకు పెన్షన్ వెంటనే అర్హులైన పేదలకు పెన్షన్ వెంటనే అర్హులైన పేదలకు పెన్షన్ వెంటనే అర్హులైన పేదలకు పెన్షన్ నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ప్రతి ఒక్క పెన్షన్ అప్లై చేసుకోమని చెప్తా ఉన్నది, కానీ అప్లై చేసిన వాళ్ళు ఇప్పటికీ 4 సంవత్సరాలలో 11 లక్షల పెండింగ్ పెన్షన్స్ ఇప్పుడు ఇదివరకు మంజూరు కాని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పెన్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా సరైన సమయంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 11 లక్షల పెన్షన్లు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాయనంటే అసలు ఎన్నో లక్ష కోట్ల నరతోటి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అనేకమైనటువంటి డబ్బును వృధా చేసి ఇవాళ మాలాంటి పేదలకు మాలాంటి అమ్మలకు అక్కలకు ఇవాళ పెన్షన్ ఇవ్వలేకుండా ఇవాళ మీరు కమిషన్ల కోసమే ఆధారపడి ఇవాళ అనేకమైనటువంటి ఫాల్తు ప్రాజెక్టులు కట్టి ఇవాళ మా వాళ్ళకు చాలా మీరు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఏవైతే పెన్షన్ల కోసం అర్జీ పెట్టుకున్నామో ఇప్పటికి కూడా అధికారులు కూడా సరైన రీతిలో స్పందించినటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. 4 సంవత్సరాల నుంచి 11 లక్షల పెండింగ్ పెన్షన్లు అలాగే ఉన్నాయనంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరి కోసం పనిచేస్తుందో మాకైతే అర్థమైతే లేదు. కానీ అనేకమైనటువంటి డబ్బును వృధా ఖర్చుగా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు అనేక ప్రాజెక్టుల పేరు మీద, అసలు లెక్కలేని ప్రాజెక్టుల పేరు మీద మీరు ఆ డబ్బును వృధా చేస్తూ ఉన్నారు. మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాలాంటి అమ్మలకు అక్కలకు ఎంతోమందికి ఇవాళ పెన్షన్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, కానీ దాన్ని మీరు ఇదివరకు అసలు పెన్షన్ల ఊసే ఎత్తడం లేదు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు తప్పకుండా ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లన్నీ అతి త్వరలో మీరు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళకు ఖచ్చితంగా పెన్షన్లు నెల నెల వచ్చే విధంగా చూడాలి. ఇప్పటికి 2 నెలలు అవుతున్నా కూడా ఒక్కొక్కరికి పెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి కనబడతలేదు. మీరేమో కమిషన్లు వేసుకొని కమిషన్లు సంపాదించుకొని మీరేమో ఫామ్ హౌజులలో పడుకుంటున్నారు. మాలాంటి పేదలు అమ్మలు అక్కలు ఇవాళ గుడిచలేని పరిస్థితి కనబడతా ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎవరి కోసం పరిపాలిస్తున్నారో మాకైతే అర్థమైతే లేదు, కానీ మీకు ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పరిపాలించే హక్కు లేదని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది కూడా, ఎవరికి ఏం పెన్షన్లు ఇస్తున్నాం అనేది కూడా ఇప్పటికీ 11 లక్షల మంది పెన్షన్లు బాకీ ఉన్నారంటే మీరు అసలు ఎందుకు పరిపాలిస్తున్నారో మేమైతే బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మీకు పరిపాలించే ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు. మీరు అందరూ దయచేసి రాజీనామా చేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పేదలకు అన్యాయం చేసినట్లయితే వీళ్ళ ఉసురు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరుగుతుందని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రానున్న రోజులలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యం రాబోతా ఉన్నది. బహుజన రాజ్యంలో తప్పకుండా మేము ఎవరికి కూడా అసలు ఎలాంటి హామీలు అనేటివి లేకుండా మేము అందరికీ పూర్తి స్థాయిలో మంజూరు చేసే పరిస్థితి ఇవాళ బహుజన రాజ్యంలో ఉండబోతా ఉన్నది. అందుకే మేము చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంకు చాతన అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భర్తర వేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క రాజ్యంలో తెలంగాణలో మేము 1200 మంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ చాలా అన్యాయం జరిగింది. ఇవాళ మాలాంటి ఆ పేదలకు అమ్మలకు అక్కలకు ఇవాళ చాలా అన్యాయం జరిగింది. మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాము.